learn a word a day. And usage of dictionary by the students and baseline assessment. ఇక్కడ మనకి baseline assessment ఎప్పుడు ఉంటుందంటే 5th May for the children 1 to 5th. 1 to 5th children కి learn a word a day సంబంధించి baseline assessment test 5th May ఉంటుంది. దానికి సంబంధించినటువంటి revision action plan అనేది దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అనేవి మనకి సిఎస్సి వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రివిజన్ చేయాల్సిన వర్డ్స్లో ఏ విధంగా డిక్షనరీ కూడా పిల్లల చేత యూటిలైజ్ చేయడం, దాని కాన్సెప్ట్ దాన్ని ఆధారంగా చేసుకొని ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం 5th పాయింట్ చూసినట్లయితే ఇక్కడ సమ్మేటివ్ 2 ఎస్ఎస్ ఎగ్జామ్స్ అనేవి మనకి 1 to 5th పిల్లలకి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, 26th ఏప్రిల్కి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 27th ఏప్రిల్ టు మే 4th వరకు కూడా మనకి లెర్న్ ఏ వర్డ్ ఏ డే రివిజన్ యాక్షన్ ప్లాన్ అనేది ఏ రోజు ఏ వర్డ్స్ మనం పిల్లల చేత రివైజ్ చేయాలి, రివిజన్ చేయించాలి అనేది మనకి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం 26th ఏప్రిల్ టు మే 4th వరకు రివిజన్ చేసిన తర్వాత మనకి బేస్ లైన్ టెస్ట్ అనేది 5th మేని ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన ద అసెస్మెంట్ క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రొవైడెడ్ బై ద ఎస్సీఆర్టీ. ఈ క్వశ్చన్ పేపర్ అసెస్మెంట్ క్వశ్చన్ పేపర్ కూడా మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మరి దీనికి మనం 27th, 26th ఎస్ఏ 2 ఎగ్జామ్స్ 1 to 5th చిల్డ్రన్ కంప్లీట్ అవుతాయి కాబట్టి 27th నుండి మే 4th వరకు మనకి యాక్షన్ ప్లాన్ ఏ రోజు ఏ వర్డ్స్ ఎవడు రివిజన్ చేయించాలనేది మనకి యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో మనం చూద్దాం. లెర్న్ ఏ వర్డ్ ఏ డే యాక్షన్ ప్లాన్ ఫర్ రివిజన్ అండ్ ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్ ఫర్ అసెస్మెంట్. అంటే అసెస్మెంట్ అనేది 5th మే ఉంటుంది కాబట్టి ఈ లోపే మనం 27th ఏప్రిల్ టు మే 4th వరకు మనం రివిజన్ చేయించాలి. ప్రతిరోజు ఏ రోజు ఏ వర్డ్స్ మనం రివిజన్ చేయించాలి 1 to 5th. 1 to 2 క్లాసెస్కి కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. లెవెల్ 2 అంటే లెవెల్ 1 క్లాస్ 1 టు లెవెల్ 2 క్లాస్ 3 టు 4 5, లెవెల్ 2 క్లాస్ 3 టు 5 అనమాట. ఆల్రెడీ ఈ వర్డ్స్ అనేవి మనం ఇంతకుముందు ఆల్రెడీ చదివించినవే, వాటినే మళ్ళీ మనం ఒకసారి మనం రివైజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి 27th వరకు కూడా మనకి ఏ వర్డ్స్ మనం రివిజన్ చేయాలి అనేది క్లాస్ 1 to 2కి కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. లెవెల్ 2లో క్లాస్ 3 టు 5 కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్స్ కూడా మనం ఆ రోజు నేర్పిస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1 క్లాస్ 1 టు ఉంది, 27th నేర్పించిన వర్డ్స్ ఏంటంటే యాంట్, బాక్స్, కారు, ఎగ్, ఫ్యాను, హెన్ను, ఐస్. అదే క్లాస్ లెవెల్ 2లో క్లాస్ 3 టు 5 చూసుకున్నట్లయితే 27th ఏప్రిల్ మనం నేర్పించవలసినటువంటి రివిజన్ చేయించవలసిన వర్డ్స్ ఏంటంటే అరౌండ్, బిల్డ్, సెలబ్రేట్, బ్యూటిఫుల్, డ్యాన్స్, ఏగర్, ఫెస్టివల్. అదేవిధంగా ఈ వర్డ్స్తో సెంటెన్సెస్. అదేవిధంగా ఈ వర్డ్ని మనం డిక్షనరీలో ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఏ విధంగా చూడాలి. ఆల్రెడీ మనకి జగనన్న విద్యా కానుక ప్రైమరీ లెవెల్ డిక్షనరీ అనేది ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. ఆ డిక్షనరీలో ఈ వర్డ్స్ని ఏ విధంగా మనం పిల్లల చేత వాళ్ళకు వాళ్ళే ఆ డిక్షనరీ వర్డ్ ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేసేటట్లు మనం చేస్తాం. ఆ విధంగా చేస్తే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఏదైనా వర్డ్ తెలియకపోయినా వెంటనే డిక్షనరీలో ఏ విధంగా సెర్చ్ చేసి దాని మీనింగ్ తెలుసుకోవాలనేది వాళ్ళకి అలవాటు అవుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఏప్రిల్ 28 మనం చదివించాల్సిన రివిజన్ చేయాల్సినటువంటి వర్డ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 28న చూడండి, 28న లెవెల్ 1 క్లాస్ 1 టుకి జగ్, లెగ్, మ్యాట్, నోస్, రెడ్. అదేవిధంగా స్కై, ఆకాశం. అదేవిధంగా క్లాస్ లెవెల్ 2 వచ్చేసరికి క్లాస్ 3, 4, 5కి గ్యాదర్, హ్యాబిట్, ఇంప్రూవ్, జంబుల్. అదేవిధంగా ఇక్కడ 28 నెక్స్ట్ కండక్ట్ స్పెల్బి, వాళ్ళకు కూడా మనం స్పెల్బి కండక్ట్ చేస్తాం. తర్వాత నాక్ లీడర్, దీనికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ 29th మనం నేర్పించాల్సినటువంటి వర్డ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. లెవెల్ 1 సంబంధించినటువంటి క్లాస్ 1 టు ట్యాప్, వ్యాన్, మిల్క్, బాల్, లీఫ్, ప్లే, స్టార్. అదే లెవెల్ 2లో క్లాస్ 3 టు 5 సంబంధించినటువంటి 29th రివిజన్ చేయించాల్సిన వర్డ్స్ ఏంటంటే మెజర్, టెల్, ఒబే, ప్లీజెంట్, క్విట్, రైజ్, స్ట్రాంగ్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఈ వర్డ్స్తో సంబంధించినటువంటి సెంటెన్సెస్ అనమాట.
and the utilization of these words with in sentences. Sentencely word ఏ విధంగా యూజ్ చేస్తామనే దాన్ని కూడా మనం పిల్లలతో చదివిస్తాం, నేర్పిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 30th April మనం క్లాస్ 1-2 సంబంధించినటువంటి వర్డ్స్ ఏంటంటే ట్రీ, వాటర్, ఆమ్, బస్, కప్, కౌ. మధ్యలో మనకి అది స్పెల్ బి, ఆ వర్డ్స్ కంప్లీట్ అయినాక మనకు స్పెల్ బి కూడా కండక్ట్ చేయాలి. అదే నెక్స్ట్ క్లాస్ 3-5 చూసుకున్నట్లయితే 30th April మనం సెలెక్ట్, యాపిల్, బ్రేవ్, బ్రైట్, ఎంటర్, ఎంటీ, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్, ఆ వర్డ్ ఏ సెంటెన్స్లో ఈ సెంటెన్స్లో ఆ వర్డ్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది కూడా మనం నేర్పిస్తాం. అదేవిధంగా ఈ వర్డ్స్ని డిక్షనరీలో ఏ విధంగా సెట్ చేయలేదు కూడా మనం నేర్పిస్తాం. నెక్స్ట్ 2nd May ఫస్ట్ 2nd చూసుకున్నట్లయితే ఐ, ఈట్, ఫన్, గన్, హ్యాట్, కీ, లిప్. ఓకే, నెక్స్ట్ అదే 3rd, 4th, 5th చూసుకున్నట్లయితే మే 2nd రివిజన్ చేయించాల్సిన వర్డ్స్ ఎంజాయ్, ఫాస్ట్, ఫ్రెష్, ఫైనల్, హ్యాపీ, ప్రిటీ. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు కండక్ట్ చేయాలో స్పెల్ బి, దాని ప్రకారం మనం కండక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ దానికి సంబంధించిన సెంటెన్సెస్ అనమాట. నెక్స్ట్ మే ఫోర్త్న ఫస్ట్ 2nd పిల్లలకి నేర్పించాల్సినవి ఏంటంటే మగ్, పెన్, పాట్, సన్, టిన్, నెట్. నెక్స్ట్ హట్, లిడ్, ట్యాప్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మే 4th, 3rd to 5th నేర్పించాల్సిన రివిజన్ చేయాల్సినటువంటి వర్డ్స్ ఏంటంటే పెట్, రెడీ, షేర్, టీమ్, టర్, విజిట్, ఫోల్, వైట్, వైజ్. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ కూడా మనం చదివిస్తాం, నేర్పిస్తాం పిల్లల చేత. అదేవిధంగా డిక్షనరీలో ఏ విధంగా సెర్చ్ చేయాలి వర్డ్స్ని కూడా నేర్పిస్తాం. తర్వాత 5th May బేస్ లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ బేస్ లైన్ అసెస్మెంట్ పేపర్ అనేది SER 12 ప్రొవైడ్ చేస్తామన్నారు కాబట్టి మనం ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం 27th, ఏప్రిల్ 27th to May 4th వరకు ఈ రివిజన్ యాక్షన్ ప్లాన్ మనం ఫాలో అవుతూ పిల్లల చేత రివైజ్ చేస్తూ మే 5th బేస్ లైన్ అసెస్మెంట్ టెస్ట్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.